సమస్యల్ని పక్కదో పట్టించడానికి గవర్నర్ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ రోజు చిల్లర ముచ్చట్లకు అలవాటు పడ్డారు. ఇది రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన 75 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన ఒక వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళు ఏదైనా ఆమోదింపజేసుకోవాలనుకున్నప్పుడు గవర్నర్ గారికి పంపించినప్పుడు గవర్నర్ గారు అందులో ఏమైనా అనుమానాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించాలంటే వాళ్ళకు పోయి వివరణ ఇవ్వాలి, అది బాధ్యత. దాంట్లో తప్పేముంది? గవర్నర్ గారు ఏదైనా అంశాన్ని ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినప్పుడు అనుమానాలు ఏమన్నా ఉంటే నివృత్తి చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను వాళ్ళు నిర్వహించకుండా రాజకీయ చిల్లర మల్లర పంచాయతీలకు దాన్ని చర్చకు పెట్టి నిజమైన ప్రజా సమస్యల్ని పక్కదో పట్టించే ప్రయత్నాలు. మీడియా కూడా దున్నపోతే ఏంటంటే దూడను కట్టేయాల్సిందో, అది అద్భుతంగా ఉందని మీరు కూడా అట్లనే తయారైనరు. అసలు అది ఒక వార్తన? ఏంది దాంట్లో? వాళ్ళు ఏదో బిల్లు పంపించారు, ఆమె ఏదో అనుమాలు ఉన్నాయన్నది 8వ పేజీలో 3వ కాలంలో 2 లైన్లు రాయాల్సిన వార్తను తీసుకొచ్చి ఫ్రంట్ పేజీలు ఇంత పెద్దగా రాసి ఈ చిల్లర పంచాయతీకి స్థానం. ఎంతోమంది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు, చచ్చిపోతున్నారు, రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, భూ ఆక్రమణలు జరుగుతున్నాయి, ప్రజలు తీవ్రమైన సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నారు, ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, ఇచ్చిన నోటిఫికేషన్లలో సరైన నిబంధనలు పాటించలేదని చెట్టుకు పుట్టకు నిరుద్యోగ యువకులు తిరుగుతున్నారు. అవేవి కాదని ఈ చిల్లర పంచాయతీ తీసుకొచ్చి టీవీలలో పెద్ద పెద్ద అక్షరాలు, పేపర్లలో పెద్ద పెద్దగా రాయడం అనేది పత్రికలు ప్రసార సాధనాలు కూడా సోయి తప్పినట్టే అనిపిస్తున్నాయి నాకైతే. వాడో బుద్ధి లేనోడు, గడ్డి తినేటోడు, ఆమెకి ఏదో అనుమానం వచ్చిందని లెటర్ రాసింది. ఈ గాడిది పోయి వివరణ ఇవ్వాలి. ఈ గాడిదలు ఏం చేస్తారు? గాడిది పళ్ళు తవ్వుతురా? మళ్ళా ఆమె ఆమోదించలేదు అంటాడు. ఆమెకి ఏదో అనుమానం ఉంది, చెప్పవే సామె అని అడిగింది ప్రభుత్వం. నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావు? గాడిదలంగా వస్తుండా? ఏం చేస్తురు మంత్రులు? ఏమైనా బాత్రూమ్లు కడుగుతురా లేకపోతే మోరీలు తీస్తురా? మంత్రులు ఏం చేస్తురు? వాడంటే నిన్నమనోడు సారా ఓసి వచ్చిండు, అయిపోయింది కదా సారా ఓసే పని కూడా. మంత్రులకు ఎన్నికలు అయిపోయినాయి, సారా ఓసేది అయిపోయింది. ఇంకేం చేస్తురు ఈ గాడిదలంతా? ఈ గాడిదేశాలు మానాలి రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ గారు కూడా పారదర్శకంగా ఉండాలి, ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఈ పార్టీలో, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సన్నాసులని నినమన్న ఆ వీడియోలలో దీంట్లలో వచ్చినాయి. ఇక వాళ్ళు సన్నాసులైనరు కాబట్టి వాళ్ళ బాధ్యతను కూడా గవర్నర్ గారు నిర్వహించాలనుకుంటే కష్టము. బండి సంజయ్ కిషన్ రెడ్డి గారి పాత్ర గవర్నర్ తమిళసాయి గారు పోషించాలనుకోవడం అనేది సమంజసం కాదు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన నిర్వహించడానికి అవసరమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని, సంస్థల్ని గౌరవించి అనుమానాలను నివృత్తి చేసి ఆ బిల్లులను ఆమోదింపజేసుకొని ప్రజలకు పరిపాలన అందించాలి. వీళ్ళిద్దరు బాగానే ఉండరు, ప్రజలకు కష్టమవుతుంది. ఏం పోయింది? కేసీఆర్ తాత జాగిరి పోయిందా? ఏం పోలే కదా. గవర్నర్ గారికి వచ్చిన నష్టం లేదు, కేసీఆర్కి వచ్చిన కష్టం లేదు. వీళ్ళిద్దరు కలిసి ప్రజల్ని హింసిస్తుండ్రు హింసరాజుల్లాగా. కాబట్టి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు బీజేపీ, టీఆర్ఎస్ వదిలేయాలి. టీవీలల్లా, పేపర్లల్లా సమస్యల మీద చర్చ జరగకుండా ఉండడానికి కూడబలుకొని చిల్లర పంచాయతీలు పాల్పడుతున్నారు. ఈ చిల్లర పంచాయతీలకు పులి స్టాప్ పెట్టి గవర్నర్ గారు కూడా ఆ మధ్యలో ప్రజా సమస్యలు ఇంటా ప్రజా దర్బార్ అన్నారు. మేము కూడా పర్లేదు, ఏదో సమస్యలు చెప్పుకోవడానికి ఏదో ఒక వేదిక దొరుకుతుంది అనుకున్నాం. మరి ఎందుకో గవర్నర్ గారు వదిలేసిండ్రు.